कर्नूल मेडिकल कॉलेज रैगिंग कलकलम रेपिंदे तरगत प्रारंभमैना जूनियर्लपै सीनियर्लु हुकुम जारी चेशारु మీసాలు గడ్డాలు తీయాలని తాము చెబితేనే కళ్ళజోడు వాడాలంటూ జూనియర్లను వేధిస్తున్నారు. ర్యాగింగ్ తో తీవ్ర భయాందోళన చెందుతున్న జూనియర్లు తల్లిదండ్రుల సహకారంతో కళాశాల ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. కర్నూలు మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమైన కొద్ది రోజులకే జూనియర్లపై సీనియర్లు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మీసాలు గడ్డాలు తీయాలని తాము చెబితేనే కళ్ళజోడు వాడాలంటూ జూనియర్లను సీనియర్స్ వేధిస్తున్నట్టుగా సమాచారం. ఇక ర్యాగింగ్ తో తీవ్ర భయాందోళన చెందుతున్నటువంటి జూనియర్లు తల్లిదండ్రుల సహకారంతో ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అదే కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేయడం పైన మెడికల్ కాలేజీలో తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో కూడా ర్యాగింగ్ చేస్తున్న సందర్భం కనిపించింది. ఎంతో చరిత్ర కలిగినటువంటి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ప్రబలంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల్ని హాస్టల్ గదుల్లోకి వెళ్ళి గుంపులు గుంపులుగా వెళ్ళి ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు తమకు సంబంధించిన కటింగ్కి సంబంధించి తమ ఎలా చెప్తే అలాగే కటింగ్ చేయించుకోవాలి, అదేవిధంగా కళ్ళజోడు విషయంలో కానీ తాము చెప్పిన విధంగా కళ్ళజోడు ఏర్పాటు చేసుకోవాలని సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపైన తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్కు వెళ్ళి తమకు భోజనం పెట్టుకురావాలా, అదేవిధంగా ప్లేట్లు కానీ కడిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజుల క్రితమే మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అదేవిధంగా ప్రొఫెసర్స్ ఉన్నత అధికారులు మాత్రం ప్రత్యేకంగా ర్యాగింగ్కి సంబంధించి సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆ సదస్సు ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులు మాత్రం జూనియర్ విద్యార్థులని సీనియర్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటంతో మెడికల్ కాలేజీలో మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతుంది అనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే జూనియర్ విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులంతా కలిసి ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మెడికల్ కాలేజ్ అత్యున్నత విలువలతో కూడినటువంటి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతము ప్రబలడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లు ఎవరైతే ఉన్నారో జూనియర్లని ఉన్నత చదువుల కోసం సీనియర్లు సహకరించాలా, అదేవిధంగా ఏదైనా చదువుల విషయంలో అయితే సీనియర్స్ చెప్పాల్సింది పోయి ర్యాగింగ్ చేయడం కరెక్ట్ కాదనేది జూనియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మెడికల్ కాలేజ్ కర్నూల్ మెడికల్ కాలేజ్ అంటే రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి మెడికల్ కాలేజ్, అలాంటి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇకనైనా ఎవరైతే మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపైన ర్యాగింగ్ చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మాత్రం ఇలాంటి ర్యాగింగ్ ఉండదు. ర్యాగింగ్ అరికట్టాలంటే ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా జూనియర్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జూనియర్ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలా, ర్యాగింగ్ వలన జూనియర్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి, జూనియర్ విద్యార్థులు చదవడానికి ఇబ్బందులకు గురవుతారు, అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మాధవి, థ్యాంక్ యూ.